షీ టీంలు మహిళలు విద్యార్థినులపై దాడులు జరగకుండా నిరంతరం పనిచేస్తాయని కృష్ణా జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అన్నారు. మచిలీపట్నంలో జరిగిన కార్యక్రమంలో త్రిపాఠి షీ టీం బృందాలను ప్రారంభించారు. మహిళలు వేధింపులకు గురైతే వెంటనే షీ టీంను సంప్రదించాలని కోరారు. షీ టీం సభ్యుల బైకులపై తిరుగుతూ ఆకాతాయిల భరతం పడతారని త్రిపాఠి తెలిపారు. శక్తి టీం ప్రభుత్వం తరఫు నుంచి మహిళలకి రక్షణ కోసం ఒక బాగా ఇంపార్టెంట్ అది టూల్ ఉంది. దాంట్లో వారికి ఎక్కడో మహిళల మీద ఏదైనా దాడి కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే, సమాచారం ఉంటే వాళ్ళు ఇమీడియట్గా పోతారు, దానికి సమాధానం ఇస్తారు. ఉన్న పోలీస్ స్టేషన్ సిస్టంలో అది ఇది యాడ్ చేసి ఇది ఒక కొత్త ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా వారికి స్పెషల్ డ్రెస్ సిస్టమ్ ద్వారా వాళ్ళకి విజిబిలిటీ కూడా ప్రజలకి అందరికీ అర్థం వస్తుంది. ఎవరైనా మహిళల మీద దాడి చేసేవారు ఉంటారు కానీ నెగిటివ్ థాట్స్ వాళ్ళు ఉన్నారు, వారి మీద కూడా ఒక డిటరెంట్గా ఇది యూనిఫామ్ కానీ వాళ్ళకి డ్రెస్ వాళ్ళకి వెహికల్స్ అది మొత్తం పనిచేస్తుంది. ఇప్పుడు మీకు ట్రైనింగ్ ఎలా చెప్పారమ్మా? మా శక్తి టీంకి సంబంధించి సబ్ డివిజన్కి నలుగురు చొప్పున 24 మెంబర్స్ నేను సెలెక్ట్ చేశారండి కృష్ణా డిస్ట్రిక్ట్కి. వీళ్ళందరికీ కూడా 14 డేస్ ట్రైనింగ్ ఇచ్చారు. దాని తర్వాత మరలా కూడా ఒంగోలులో ట్రైనింగ్ ఇచ్చారు. మరలా తిరుపతిలో 2 డేస్ ట్రైనింగ్ ఇచ్చి సైబర్ క్రైమ్, డ్రోన్ కెమెరా, ఫారెన్సిక్ సైన్స్ వీటి గురించి ట్రైనింగ్ ఇచ్చారు. మమ్మల్ని శక్తి టీంగా సబ్ డివిజన్కి వచ్చి 4 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. మాకు 14 డేస్ ట్రైనింగ్ ఇచ్చారు. స్విమ్మింగ్, కరాటే, డ్రోన్ గురించి ఒక అవగాహన ఉండాలి, డ్రోను, సైబర్ క్రైమ్ గురించి అన్నీ చెప్పారు. మేమేంటంటే ఆడపిల్లల్ని రక్షించాలనే ఉద్దేశంతో, వాళ్ళకి చేరువగా ఉండాలనే ఉద్దేశంతో మేము ఈ శక్తి టీంకి సెలెక్ట్ అయ్యాము. ఇప్పుడు మేము సమ్ ఏరియాస్, కాలేజెస్, రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్, అన్నిట్లో అన్ని ప్లేసెస్ అవేర్నెస్ ప్రోగ్రామ్కి అందించారు.